ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడిప్పుడే రైతు బంధు పైన లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను. రైతు బంధు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, సగం ల్యాండ్ వరకు అమౌంట్ వచ్చిన వాళ్ళు, సగం ల్యాండ్ వరకు అమౌంట్ రాని వాళ్ళు, ఎక్కువ ల్యాండ్ వాళ్ళైనా తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఈ వీడియో తప్పకుండా చూడాలి. అసలు ఈ రైతు బంధు అమౌంట్ ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు, కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామా. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కానీ రైతులు అయ్యండి, తెలంగాణలో ఉంటే ఈ వీడియోని వెంటనే ఒక లైక్ ఇండి. మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతు బంధు పథకం పైన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ వచ్చింది. కేర్ఫుల్గా వీడియోని ఎండ్ దాకా చూడండి. రైతు బంధు పథకం కోసం రబ్బీ సీజన్ గాను 4,400 కోట్లు అయితే కేటాయించారు. ఇందులో 3,060 కోట్లు అయితే రైతుల ఖాతాలోకి అయితే జమ అయితే చేశారు. ఇంకా 1,346 కోట్లు అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అరులైన రైతులు 42 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళలో అమౌంట్ వచ్చిన వాళ్ళు, అంటే రైతుల ఖాతాలో జమైంది కదా అమౌంట్, వీళ్ళలో 35 లక్షల మంది రైతులు మాత్రమైతే ఉన్నారు. వీళ్ళందరూ 35 లక్షల మంది రైతులు, అమౌంట్ వచ్చిన వాళ్ళు 5 ఎకరాల లోపల ఉన్న రైతులు అయితే వీళ్ళు. ఇప్పుడు 650,000 మంది రైతులకైతే ఇంకా ఈ రైతు బంధు అమౌంట్ అయితే పడలేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు అడగచ్చు. ఒకవేళ ఈ 600,000 మందిలో మీరు కూడా అయితే ఉండొచ్చు. ఫ్రెండ్స్, కొంచెం కేర్ఫుల్గా వినండి. 5 ఎకరాల లోపల ఉన్న రైతులకు 3,060 కోట్లు అవసరమైతే ఉంది. అదే 10 ఎకరాల లోపల భూమి ఉన్న రైతులకు 1,346 కోట్ల అవసరమైతే ఉంది. ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చింది, ఈ మిగిలిన నిధులు అనేవి ఈ మిగిలిన 600,000 మంది వాళ్ళకైతే సరిపోవు. అంటే 600,000లో, అంటే 600,000 మంది రైతులకి ఇంకా బెనిఫిట్ అయితే పొందలేదు, వాళ్ళకి ఎటువంటి అమౌంట్ రాలేదు కదా. దీంట్లో మనకి 4 లక్షల వరకు రైతులు 7 నుండి 8 ఎకరాల వాళ్ళైతే ఉన్నారు, వీళ్ళకైతే ఇంకా అమౌంట్ అయితే ఇదైతే సరిపోదు. ఇంకా ఈ మిగిలిన 2 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు డబ్బులు అయితే సరిపోవు, అంటే బడ్జెట్లో కేటాయించిన అమౌంట్. ఇక్కడ 6 లాక్స్లో ఎవరైతే రైతులు రాని వాళ్ళు ఉన్నారో దానిలో 4 లక్షల మంది రైతులకి ఇచ్చినా మిగిలిన 2 లక్షల మంది రైతులకి అయితే రావు. ఇక్కడైతే మీకు సింపుల్గా క్లారిటీ అయితే వచ్చింది, ఇక్కడ రైతు బంధు అమౌంట్ ఏదైతే నిధులు ఉన్నాయో రైతులకైతే ఇవైతే సరిపోవు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ మనకైతే కేటాయిస్తే అప్పుడు అందరూ రైతులు అయితే కవర్ అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు మనకి రైతు బంధు అమౌంట్ వచ్చింది కదా, అప్పుడు 5 ఎకరాల లోపల రైతులకి అయితే ఇచ్చారు అని చెప్పారు కదా. అది ఎక్కువ శాతం మనకి 4 ఎకర్స్ లోపల ఉన్న రైతులకి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. దాని తర్వాత 5 ఎకర్స్ ఉంటుంది కదా, ఆ 5 ఎకర్స్ ఉన్న వాళ్ళు 1,000లో 1 ఇద్దరికో ఈ విధంగా అయితే ఇచ్చారు. వాళ్ళైతే రౌండ్ ఫిగర్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ విధంగా రైతు బంధు ఏంటంటే మనకైతే ఈ బడ్జెట్ అనేది మనకైతే సరిపోదు, అందరు రైతులు బెనిఫిట్ పొందాలంటే ఇంకొంచెం నిధులు అనేవి ఎక్స్ట్రా రిలీజ్ చేయాలి. సో ఇదండి రైతు బంధు పైన వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే రైతులు ఆశలు పెట్టుకున్నారో మీరైతే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. అండ్ మనకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్టింగ్ అనేది మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క రైతుకు బెనిఫిట్ పొందజేస్తామని చెప్పి అయితే అంటున్నారు 5 ఎకర్స్ లోపల ప్రతి ఒక్కరికి. హోప్ మనం బెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ రైతు బంధు పని నేను మీకు ఫస్ట్ షేర్ చేస్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లైక్ చెప్పితే ఒక్క లైక్ ఇండి, మీరు కానీ రైతులు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. బాయ్.